సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకి టెట్ అఫీషియల్ వెబ్సైట్లో పత్రికా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ గురించి కూడా కంప్లీట్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మెయిన్గా నేటి నుంచి టెట్ పరీక్షలు అయితే జరగబోతున్నాయి మార్నింగ్ సెషన్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించి గంటన్నర ముందుగానే పరీక్ష కేంద్రాల్లోకి ఎలో చేస్తారంటూ కూడా మెయిన్గా ఒక పాయింట్ని అయితే మెన్షన్ చేశారు గంటన్నర ముందుగానే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇక్కడ ముఖ్యంగా టెట్ అఫీషియల్ వెబ్సైట్లో పత్రికా ప్రకటనలో ఏం మెన్షన్ చేశారనే చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెట్ అభ్యర్థులకు సూచనలు అంటూ కూడా మనకి మెయిన్గా మెన్షన్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతిరోజు రెండు సెషన్లలో జరుగుతుంది మొత్తంగా మార్నింగ్ సెషన్ మార్నింగ్ తొమ్మిదిన్నర నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రెండవ సెషన్ రెండున్నర నుంచి మధ్యాహ్నం ఐదు గంటల వరకు జరుగుతుంది అయితే ఇక్కడ గంటన్నర ముందుగానే పరీక్ష కేంద్రాల్లోకి ఎలో చేస్తారు ఇంకా ఎవరైతే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోలేదు అఫీషియల్ వెబ్సైట్లో మీ క్యాండిడేట్ ఐడి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకుని టెట్ మీరు ప్రింట్ అప్లికేషన్ తీసుకునేటప్పుడు ఏ డీటెయిల్స్ ఉన్నాయో అవి ఎంటర్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది నెక్స్ట్ అభ్యర్థులు పరీక్ష సమయానికి ఒక గంటన్నర ముందుగానే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు ఉదయం తొమ్మిదిన్నర నిమిషాల తర్వాత మధ్యాహ్నం రెండున్నర నిమిషాల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు ప్రతి జిల్లాలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు అభ్యర్థులు ఎలాంటి సందేహాలున్నా సహాయ కేంద్రానికి ఫోన్ చేసి సందేహాలు అయితే నివృత్తి చేసుకోవచ్చు అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడి గుర్తింపు కార్డు లేదా పాన్ కార్డ్ ఏదో ఒక ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడి కార్డుని అయితే తీసుకు ఉంటుంది నెక్స్ట్ దివ్యాంగ అభ్యర్థులకు సంబంధించి యాభై నిమిషాల అదనపు సమయం అయితే ఇస్తారు స్క్రైబ్ను కేటాయించబడుతుందంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు ఎవరైతే ఫిజికల్లీ హ్యాండికాప్ట్ క్యాండిడేట్లు ఉంటారో వీళ్ళకి సంబంధించి స్క్రైబ్ను కూడా నియమించుకునే అవకాశం అయితే కల్పించారు అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుంటే ఒకటికన్నా ఎక్కువ హాల్ టికెట్లు వస్తే వాళ్ళు ఒక పరీక్షకు మాత్రమే హాజరు కావాలంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు నిబంధనలకు వ్యతిరేకంగా ఒక అభ్యర్థి స్థానంలో మరొక అభ్యర్థి పరీక్షకు హాజరైన ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన యాక్ట్ నైన్టీన్ నైన్టీ సెవెన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ నైన్టీన్ నైన్టీ సెవెన్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడినట్టు కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు సెల్ ఫోన్లు ట్యాబ్లు ల్యాప్టాప్లు కాలిక్యులేటర్ వంటివి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి తీసుకువెళ్ళరాదు హాల్ టికెట్లో ఫోటో లేకపోయినా సరిగా కనిపించకపోయినా చిన్న సైజులో ఉన్న అభ్యర్థి తనకు సరైన రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకువెళ్ళి డిపార్ట్మెంటల్ అధికారికి సమర్పించి అనుమతి పొందాలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది అభ్యర్థులు తమ హాల్ టికెట్లో ఏదైనా తప్పులు ఉన్నట్లయితే పరీక్ష కేంద్రంలో డిపార్ట్మెంటల్ అధికారి దగ్గర నామినల్ రోల్లో సరిచూసుకుని తగిన ఆధారాలు చూపించి సవరించుకోవచ్చు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది మెయిన్గా అభ్యర్థి పేరు కానీ తల్లి పేరు కానీ పుట్టిన తేదీ కానీ సామాజిక వర్గం రిజర్వేషన్కి సంబంధించి కానీ జెండర్ కానీ మెయిల్ ఆర్ ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన ఆప్షన్ కానీ ఫోటో కానీ అభ్యర్థి సంతకం కానీ మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ తదితర వివరాలు సరిసూచుకోవచ్చు అంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు ఇక్కడ మెయిన్గా చాలామంది పేర్లో మిస్టేక్ వచ్చింది సార్ డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ వచ్చింది కదా వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి మీ పరీక్ష కేంద్రం వద్ద డిపార్ట్మెంటల్ అధికారిని సంప్రదించి నామినల్ రోల్స్తో సరిచూసుకుని దీనికి సంబంధించిన తగిన ప్రూఫ్ అయితే మీరు చూపించవలసి ఉంటుంది ఓకే ఈ డీటెయిల్స్కి సంబంధించి ఇట్లు డైరెక్టర్ ఆఫ్ పాఠశాల విద్యాశాఖ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు నేటి నుంచి టెట్ పరీక్షలు రెండు సెషన్లలో పరీక్షల నిర్వహణ ఓకే గైస్ మొత్తంగా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల మంది అభ్యర్థులైతే పరీక్షకు అప్లై చేయగా నూట ఎనిమిది పరీక్ష కేంద్రాల్లో మొత్తంగా ఈ రోజు నుంచి టెట్ పరీక్షలు అయితే జరుగుతున్నాయి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకు సంబంధించి పేపర్ వన్ ఏకి సంబంధించి పేపర్ వన్ వీక్ సంబంధించి ఆరవ తారీఖు నుంచి టెట్ పరీక్షలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ప్రతి న్యూస్ పేపర్లో కూడా మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది ఇతర రాష్ట్రాల్లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు హైదరాబాద్ బెంగళూరు చెన్నై బరంపూర్ గంజాంలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు అభ్యర్థులు చాలా వరకు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని ప్రతిరోజు మార్నింగ్ నైన్ థర్టీ టు ట్వెల్వ్ వరకు మధ్యాహ్నం టూ థర్టీ టు ఫైవ్ వరకు రెండు సెషన్ల ఎగ్జామ్స్ అయితే జరుగుతాయన్నారు అభ్యర్థులు గంటన్నర ముందుగానే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు ఆధార్ డ్రైవింగ్ లైసెన్స్ వాటర్ ఐడి కార్డులో ఏదో ఒక గుర్తింపు కార్డు అభ్యర్థులు తప్పనిసరిగా తీసుకువెళ్ళి అభ్యర్థికి బదులుగా మరొక అభ్యర్థి పరీక్షకు హాజరైన మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన ఏపీ పబ్లిక్ పరీక్షల చట్టం కింద చర్యలు తీసుకోబడతాయంటూ కూడా ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు హాల్ టికెట్లో పొరపాట్లుంటే పరీక్ష కేంద్రంలో డిపార్ట్మెంటల్ అధికారి వద్ద సరిచూసుకోవచ్చు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో మెన్షన్ చేయడం జరిగింది ఓకే గాయి ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ ఎగ్జామ్స్ మోడల్ పేపర్స్ ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించిన వీడియోస్ అనేవి ఉన్నాయి అవన్నీ కూడా మీకు ప్రిపరేషన్లోకి భాగంగా ప్రాక్టీస్ చేయండి గత ప్రీవియస్ మోడల్ పేపర్లు కానివ్వండి రెండు వేల ఇరవై రెండు టెట్కి సంబంధించి కానివ్వండి రెండు వేల ఇరవై నాలుగు టెట్కి సంబంధించి కానివ్వండి మోడల్ పేపర్లు అనేవి మన యూట్యూబ్ ఛానల్ లైవ్ అనే ఫాలోరలో ఉన్నాయి అదేవిధంగా ప్లేలిస్ట్ అనే ఫాలోడర్లో కూడా మీరు చెక్ చేసుకుని ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆ వీడియోస్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మంచిగా ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఉంటుంది ఓకే గైస్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ ఎగ్జామ్ అనేది బాగా రాయండి నీట్గా ప్రశాంతంగా పరీక్ష రాయండి మంచి స్కోర్ అయితే స్కోర్ చేయండి క్వాలిఫైడ్ అర్హత మార్కుల గురించి అందరికీ తెలిసిందే ఓసీ క్యాండిడేట్లకి తొంభై రావాలి నూట యాభైకి బీసీ క్యాండిడేట్లకి డెబ్బై ఐదు రావాలి నూట యాభైకి ఎస్ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి నూట యాభైకి అరవై మార్కులు అయితే రావాల్సి ఉంటుంది మీరు గతంలో టెట్ రాసినట్లయితే ఒకవేళ గతంలో టెట్ మార్కులు ఎక్కువగా అండి ప్రస్తుతం ఈ టెట్లో తక్కువ మార్కులు వచ్చినా సరే గతంలో మీకు ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే ఆ మార్కులను మాత్రమే డిఎస్సి కన్సిడర్ చేస్తారు ఏ టెట్లో ఎక్కువ మార్కులు వస్తే వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు డిఎస్సికి సంబంధించి గత టెట్లో ఎక్కువ మార్కులు వచ్చి ప్రస్తుత టెట్లో తక్కువ మార్కులు వచ్చినా కానీ గత టెట్లో ఉన్న ఎక్కువ స్కోర్నే పరిగణలోకి తీసుకుంటారు ఒకవేళ గతంలో తక్కువ మార్కులు వచ్చింటే ప్రస్తుతం ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే ఈ ప్రస్తుతం ఎక్కువ మార్కులు వచ్చిన టెట్లో వచ్చిన మార్కులను కన్సిడర్ చేస్తారు ఎవరైతే టెట్ రాసి క్వాలిఫై అవుతారో వాళ్ళకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వర్తిస్తుంది మీరు జీవితకాలం ఈ టెట్ అనేది చెల్లుబాటు అవుతుంది మళ్ళీ మళ్ళీ టెట్ రాయవలసిన పని అయితే ఉండదు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది స్కోర్ కావాలంటే ఎన్నిసార్లు అయినా టెట్ రాసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సంబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ